ఒకప్పుడు కాస్పియా అనే గొప్ప రాజ్యంలో మహారాజు మరియు మహారాణి కన్ను మూసినప్పుడు రాజ కుటుంబంపై చీకటి కమ్ముకుంది. వారి పదేళ్ల కుమార్తె సోఫియా అనే సింహాసనం యొక్క ఏకైక వారసురాలిగా మిగిలిపోయింది. కాస్పియా ఇప్పుడు దిక్కు తోచని స్థితిలో తన విధి ఏమిటో తెలియక చీకట్లు కమ్ముకొని ఉంది. ఇక దుష్ట ప్రధానమంత్రి జరాన్కు ఇది బాగా తెలుసు. మేము చిన్న అమ్మాయికి పట్టాభిషేకం చేస్తాము, అప్పుడు ఆమె ఎంత దారుణమైన పారకులారో ప్రజలకి అందరికీ తెలుస్తుంది. కాస్పియా యొక్క గొప్ప ప్రయోజనం కోసం నేను నియంత్రణను తీసుకుంటానని వారినందరినీ ఒప్పించి తీర్తాను. అలా ఒక నిండు పౌర్ణమి రాత్రి కాస్పియా రాణిగా సోఫియాకు పట్టాభిషేకం జరిగింది. చిన్న రాణి సింహాసనంపై కూర్చుంది. సన్నాయిలు వాయించారు, డోలు మోగించారు. ఆమె ఇంకా తన తల్లిదండ్రుల మరణపు తాజా గాయాల బాధలో భయంతో ఆతృతతో ఉండిపోయింది. జరాన్ ఆమె కళ్ళలో భయాన్ని చూసి సంతృప్తిగా నవ్వుకున్నాడు. నారాణి, నేను మీకు నమస్కరిస్తున్నాను. నా చివరి శ్వాస వరకు నేను మీకు మద్దతుగా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను నా చేంబర్కి ఇక వెళ్ళవచ్చా? పర్వాలేదు కదా? తప్పకుండా నారాణి. నర్స్, దయచేసి రాణి గారిని గది వద్దకు తీసుకువెళ్ళండి. ఆమెకి అవసరమైన ప్రతిదీ అందేలా చూసుకోండి. జరాన్ యొక్క ప్రణాళిక బాగానే పారింది. అతను ఊహించినట్లుగా సోఫియా ఒక చిన్నపిల్లగా రాజ్య విషయాలకు దూరంగానే ఉంది. ఆమెకు ఆనందాన్ని అందించే నర్స్తోనే సంతోషంగా ఉన్నందున ఆమె ఎక్కువ సమయం ఆమెతోనే గడిపింది. జరాన్ తన దుష్ట పథకాల్ని ప్రారంభించాడు. పన్నులు 3 రెట్లు చేయండి. ఇది రాణి గారి ఆదేశమని చెప్పండి. ఆమె ఆదేశాన్ని పాటించకపోతే ఎవరికైనా సరే మరణ శిక్ష తప్పదు. అదే జరిగింది. కాస్పియాపై దెయ్యం కప్పబడిన పొగమంచు, అది చిన్న నేరాలకు ప్రజలు హింసించబడ్డారు, శిక్షించబడ్డారు. వాక్ స్వాతంత్రం అనేది గతానికి సంబంధించిన మాటే అయింది. అన్నీ రాణి పేరిటే. కానీ రాణి వీటన్నింటినీ తెలియకుండా ఆమె తన ప్రజలు తన ప్యాలెస్ గోడల వెలుపల బాధపడుతున్నందున మంచి రోజు ఉపేక్షలో నివసించసాగారు. కానీ ఒకరోజు ఏదో జరిగింది. తన చిన్న పిల్లిని వెంబడించగా ఆమె న్యాయస్థానానికి చేరుకోవాల్సి వచ్చింది. అక్కడ గొలుసులతో ఉన్న ఒక వ్యక్తి జరాన్ ముందు మోకరిల్లి ఉన్నాడు. అతనిని గొలుసులతో బంధించి కింద కూర్చోబెట్టారు. ఓ, ఏం జరుగుతోంది? మహారాణి గారు, మీరు కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు. ఇతను దైవ దూషణకు పాల్పడ్డాడు, మీ గురించి చెడుగా మాట్లాడాడు కూడా, అందుకే వీడికి శిక్ష విధించడానికి వెళ్తున్నా. దానికి శిక్ష విధిస్తున్నారా? అవును మహారాణి గారు, ఇతన్ని మరణించే వరకు ఉరి తీయాల్సిందే. అలాగా? సార్, మీ పేరేమిటి? ఫిలిప్. మీరు నా గురించి తప్పుగా మాట్లాడడానికి నేనేమి చేశాను? మీ పాలనలో మేము సంతోషంగా లేమని మీరు చూడలేదా? నేను ఇంటికి ఆహారాన్ని తీసుకువెళ్లలేనందుకు నా భార్య కుమార్తె ఆకలితో ఉన్నారు. మరి మేము ఎలా ఉన్నాము? మేము ఏది సంపాదించినా మీరు దానిని పన్నులుగా తీసుకుంటున్నారు. ఇక చాలు, నీ తలని తీసేస్తాను. జరాన్, మీకు స్వేచ్ఛనిస్తున్నాను. ఫిలిప్, జరాన్, దయచేసి అతని కుటుంబానికి తగినంత మొత్తంలో ఆహారం ఇస్తున్నట్లు చూడండి. కానీ ఇది జరగాలని ఆదేశిస్తున్నాను. సరే, అలాగే మహారాణి గారు. ఆశ్చర్యపోయిన ఫిలిప్ విముక్తి పొందాడు. అతను న్యాయస్థానం నుండి బయటికి వెళ్లడానికి జరాన్ చూశాడు. పళ్ళు కొరుక్కున్నాడు. అతను ఏ పన్నుల గురించి మాట్లాడుతున్నాడు? అలాంటిదేం లేదు మహారాణి గారు, ప్రతి పౌరుడు చెల్లించాల్సిన పన్నులు ఎప్పటిలాగానే ఉంటాయి. సోఫియా తల ఊపి నిలబడింది. కోర్టు గది నుండి బయలుదేరింది. కొద్దిలో తప్పించుకున్నాను, నేను వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి. ఆ సాయంత్రం ఎవరికీ సమాచారం ఇవ్వకుండా అతను తన గుర్రంపై రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇంతలో సోఫియా ఫిలిప్ యొక్క సమస్యాత్మక ముఖాన్ని, అతను కట్టివేసిన గొలుసుల గురించి మాత్రమే ఆలోచిస్తోంది. ఆమె కలవరపడింది. నారాణి, ఏం జరిగింది? మీరు బాధపడుతున్నారు? సోఫియా ఆమెకు అన్నీ చెప్పింది. ఆ నర్స్ తలదించుకుంది. మీరు అనుకుంటున్నారా రాణిగా నేను భావోద్వేగానికి గురి కాకూడదని?
రాణిగా మహారాణి మీ విషయాలు సంతోషంగా ఉంచడం మీ మొదటి ప్రధానమైన కర్తవ్యం. ఈరోజు మీరు గొప్ప పని చేశారని నేను చెబుతున్నాను, కానీ అది మంచి కొండకు ఒక కొన మాత్రమే. మీ ఉద్దేశం ఏమిటి? అలా నర్స్ తన తల్లిదండ్రుల మరణం గురించి తర్వాత రాజ్యంలో జరుగుతున్నదంతా సోఫియాతో చెప్పింది. ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు రావడంతో చిన్నరాణి షాక్ అయింది. మీ చిన్న వయసులో ఎవరైనా అన్ని బాధ్యతలు స్వీకరించడం కష్టమని నాకు తెలుసు, కానీ మీరు మాత్రమే ఇప్పుడు ఈ రాజ్యాన్ని రక్షించగలరు. ఆ మరుసటి రోజు ఉదయం సాధారణ ప్రజల మారువేషంలో సోఫియా మరియు ఆమె నర్స్ రాజ్యం నుండి బయటకు అడుగుపెట్టి మార్కెట్ ప్రదేశానికి చేరుకున్నారు. మీరు పన్ను చెల్లించకపోతే 50 కొరడా దెబ్బలు తప్పవు. ఇంకా కానీ నా దగ్గర డబ్బు లేదు, నా పంటలు దెబ్బతిన్నాయి, అవన్నీ నాకు చెప్పక. ఆగు, మీరు అతన్ని అలా శిక్షించలేరు. మీరు అతన్ని రాణి వద్దకు తీసుకెళ్లాలి. మీరు వెళ్ళిపోండి చిన్న అమ్మాయి, లేకపోతే నేను మరి రెండోసారి అసలు ఆలోచించ. రెండోసారి? మహారాణి, మీరు నా పేరు మీద పన్నులు వసూలు చేయడమే కాదు, నా ప్రజలను శిక్షించే ధైర్యం కూడా మీకు ఉందా? సైనికులారా, అతను మీకు చేయబోతున్నానని చెప్పినది మీరు అతనికి చేయండి. కానీ చేయండి. లేదు, వీళ్ళలాగా మేము హృదయం లేని వాళ్ళం కాదు. మేము సామాన్య ప్రజలం, సంతోషకరమైన జీవితాన్ని మాత్రమే కోరుకుంటాం. హింస మాకు చేత కాదు. మీకు తేడా కనిపిస్తుందా? మీరు ఇప్పుడు సిగ్గుపడుతున్నారా? మీరు హింసించే అదే వ్యక్తులు మీ పట్ల క్రూరంగా ఉండటానికి నిరాకరిస్తున్నారు. నన్ను క్షమించండి మహారాణి గారు. అన్ని కొత్త పన్ను సంస్కరణలు దీని ద్వారా శూన్యమైనవిగా ప్రకటించబడ్డాయి. పన్నులు చెల్లించగల వారి నుండి వసూలు చేయబడతాయి. ఎవరి ఆదాయం తక్కువగా ఉంటుందో వారికి అన్ని పన్నుల నుండి మినహాయింపు ఉంటుంది. మరి ట్రిపుల్ ట్యాక్స్ చెల్లించిన మా సంగతి ఏమిటి? మాకు ఏమేం మిగలదాయిక? మంత్రిత్వ శాఖ మొత్తం పాడైంది, కానీ న్యాయం జరుగుతుంది. ఫిలిప్, మీరు ఈ పదవులను చేపట్టడానికి సిద్ధంగా ఉంటే మీరు నా సలహాదారు మరియు ఆర్థిక మంత్రిగా నియమితులయ్యారు. నేనా? సంతోషంగా చేస్తాను మహారాణి. సోఫియా మరియు ఫిలిప్ తిరిగి కోశాధికారిని పిలిచిన ప్యాలెస్కు వెళ్లి పన్నులు వసూలు గురించి అతనితో సుదీర్ఘంగా చర్చించారు. వసూలు చేసిన పన్నుల్లో ఎక్కువ భాగం రాజా ఖజానాకు రాలేదని, బదులుగా మంత్రులందరూ తమలో తాము పంచుకున్నారన్న విషయం ఆమె కనుగొంది. యువరాణి ఆశ్చర్యపోయింది. ఫిలిప్, ఈ మంత్రులు ఎవరో కనుగొని నా దగ్గరకు తీసుకురండి. ఫిలిప్కు అతని సైనికుల్లో కొంతమంది స్నేహితులు ప్రతిదీ చెప్పినందున ఎక్కువ సమయం తీసుకోలేదు. అవినీతి పరులైన మంత్రులందర్నీ పట్టణ కూడలికి పిలిచారు. అక్కడ వారిని బహిరంగంగా అవమానించారు, రాజ్యం నుండి బహిష్కరించారు. తరువాత సోఫియా జాఫర్ కోసం వెతికించింది, కానీ ఎక్కడా కనిపించలేదు. అతని కోసం ఎదురు చూడకుండా చిన్నరాణి అన్యాయంగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలందరినీ విడుదల చేయాలని ఆదేశించింది. ఎటువంటి షరతులు లేకుండా విడిపించింది. రాబోయే కొద్ది రోజుల్లో సోఫియా రాజ్యంలో బహుళ సంస్కరణలని తీసుకుని వచ్చింది. గ్రేట్ లిటిల్ క్వీన్గా ప్రశంసించబడింది. కానీ కాస్పియాలో విషయాలు సాధారణంగా స్థితికి రావడానికి ప్రారంభించినట్లే పొరుగు రాజ్యం కాస్పియా కంటే 2 రెట్లు ఎక్కువ దాడి చేయడానికి దానివైపుకు వెళ్ళింది. ఇక వారి రాజుకు సహాయం చేసిన వ్యక్తి జాఫర్. అతను కాస్పియాపై దాడి చేయడానికి రాజును వెంబడించడానికి అక్కడికి వెళ్ళాడు. రాజు చిన్నది, అనుభవం లేనిది కాబట్టి సరైన సమయం ఇదే అని ఒప్పించాడు. మహారాణి, సోఫియా మనపై దాడి చేసింది, వారికి సహాయం చేస్తున్నది జాఫర్. అందుకే ఇన్ని రోజులుగా అతను ఇక్కడ లేడు. అవును, అతనితో పాటు మీరు బహిష్కరించిన ఇతర అవినీతి మంత్రులు కూడా ఉన్నారు.
ఫిలిప్ మనం ఏం చేయాలి? దాన్ని నాకు వదిలేయండి. ఫిలిప్ రాజ్య ప్రజలందరినీ టౌన్ స్క్వేర్ వద్దకు చేర్చాడు. మన రాజ్యంకు ముప్పు పొంచి ఉంది, మన రాణి ముప్పులో ఉంది. వారి సైన్యం మనకంటే 2 రెట్లు ఎక్కువ, అయినప్పటికీ మనం ఇంకా గెలవగలము. ఎలా? మనందరం పాల్గొనడం ద్వారా. మీరు రాణి కోసం యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు ఆమె సింహాసనం కోసం పోరాడుతారా? ఆమె మన ప్రాణాల కోసం పోరాడింది, చివరి శ్వాస వరకు మనం ఆమె కోసం పోరాడతాము. ఇది నేను అవునంటున్నా. మహారాణికి జయం కలగాలి. స్టోఫియా సైన్యం కాస్పియా వద్దకు చేరుకోగానే అకస్మాత్తుగా అన్ని వైపుల నుండి పురుషులు మరియు మహిళలు చెట్ల వెనుక నుండి బయటికి రావడంతో ఈటలు మరియు కత్తులతో వచ్చారు. అలా వచ్చి వారందరూ అరిచారు గట్టిగా. స్టాఫియన్ రాజును వలలో వేసుకోవడానికి మాకు సహాయం చేసినందుకు ధన్యవాదములు. జాఫర్ నీకు ధన్యవాదాలు. రాజు చిక్కుకున్నాడు. అదే సమయంలో ముందు నుండి కాస్పియా సైన్యం వచ్చింది. ఏనుగులు మరియు గుర్రాలతో ముందుకు దూసుకు వస్తోంది. జాఫర్ మీరు మమ్మల్ని మోసగించారు. లేదు లేదు మహారాజా. దీనికి నీకు శిక్ష పడుతుంది జాఫర్. సైన్యం వెనక్కి రండి, వీణ్ణి బంధించండి. స్టాఫియన్ సైన్యం పారిపోయి వెనుకకు వెళ్లి జఫార్ ఇప్పుడు కాస్పియాకు చెందినవాడు కాదు, అలాగే స్టోఫియాకు కూడా కాదు. అతని ప్రాణాల కోసం కూడా పరిగెత్తాడు. అతను కొంచెం పరిగెడుతున్నప్పుడు సోఫియా తన గుర్రంపై అతని కోసం ఎదురు చూస్తోంది. ఒకరు మాత్రమే అంతగా నడపగలరు. నన్ను క్షమించండి మహారాణి, దయచేసి నన్ను క్షమించండి. ఇక ఆమె తల్లిదండ్రుల మరణం తర్వాత మొదటిసారిగా సోఫియా అధికారిక రాణిలాగా మాట్లాడింది. ప్రతి ఒక్కరూ క్షమాపణకు అర్హులు కాదు జఫార్, కొందరు కర్మకు అర్హులు. సైనికులారా, అతని తీసుకుని చెరసాలలో బంధించండి. వద్దు వద్దు, నన్ను వదిలేయండి. అలా సోఫియా గ్రేట్ లిటిల్ క్వీన్ అని పిలువబడింది. ఇక ఆమె కింద రాజ్యం మునిపటి కంటే బాగా అభివృద్ధి చెందింది. ఇది మనకు నేర్పింది వారి అనుభవ రాహిత్యం. వయస్సు కారణంగా ఒకరిని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకూడదని.